ఐదుగురు అమ్మల పేర్లు చెప్తారు మన సినిమా అమ్మల పేరు. మీరు ఒక్క వరల్డ్ వాళ్ళ గురించి చెప్పాలి. మీరు మీరు వాళ్ళందరితో యాక్ట్ చేశారు. నిర్మలమ్మ గారు ప్రమాణం, నిర్మలమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు సెకండ్ లెవెల్ ఆఫ్ మదర్, సెకండ్ లెవెల్ ఆఫ్ మదర్, సుధ గారు న్యాచురల్, న్యాచురల్, ప్రగతి గారు సూపర్, పవిత్ర లోకేష్ గారు డబుల్ సూపర్, డబుల్ సూపర్, తులసి గారు నథింగ్, నథింగ్. చూడండి, వాళ్ళందరి గురించి ఇంత గొప్ప ఒపీనియన్స్ చెప్పి మీ గురించి నథింగ్ అని చెప్పుకుంటారు. మీరు నెవర్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, దిస్ ద ఫస్ట్ లెసన్ ఐ లెర్న్ ఫ్రమ్ మై గురుస్. నీ గురించి నువ్వు మాట్లాడుకుంటే అప్పుడు నువ్వెందుకు? అద్భుతం. సరే, నువ్వెవరు ఫస్ట్? పోనీ నీ గురించి మాట్లాడుకోండి, నీకేం అర్హత ఉంది? ఇదొక్కటే నేను నేర్చుకున్నా. ఆ గురువులు నేర్పించారు, నీ నేర్చుకున్నా, వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నా, నేను నేర్చుకున్నది మీరు నేర్చుకున్నా. నేను నా గురించి మాట్లాడుకోండి, నేనెందుకు అసలు, నేనెవ్వరు అసలు, నేను ఎవరో చెప్పకూడదు కానీ ఏమీ లేని వాళ్ళు బ్రహ్మాండంగా సాధనలు సాధిస్తే గోల్డ్ మెడల్స్ అది తీసుకుంటే నేను చేసేది ఒక చిన్న యాక్టింగ్ దానికి నేను నేనేంటో చెప్పుకోవాలి? నేనేంటి అసలు? నథింగ్ నేను, నథింగ్, ఈ నథింగే నేను. మేడం, బాలనటిగా మీ ప్రస్థానం మొదలైన ఆ రోజుల్లో ఉన్న బాలనటి నటుల్లో ఇప్పుడు మీ స్థాయిలో ఉన్న బాలనటి నటులు ఎవరు మేడం? అది మీరు కదా చెప్పాలి. మీరు మీడియాలో ఉన్నారు, మీరు ఎవరని చెప్తే నేను ఆ ఎస్ నో చెప్తాను. చెప్పండి. అలీ గారు, రవిశంకర్ గారు, ఎస్. అసలు కనిపించకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారుగా కొంతమంది. అసలు మీకు గుర్తు వస్తుంటారు ఆ పాత సినిమాలు చూస్తున్నప్పుడు, అరే వీళ్ళు భలే యాక్ట్ చేశారు, తర్వాత వీళ్ళు ఏమైపోయారు, బేబీ సీత ఒకరు, ఇట్లా అనిపిస్తుంటారు. ఇప్పుడు నాకే నాకు పనులకే ఖాళీ లేదు. ఇప్పుడు ఇందులో ఈ అబ్బాయిని ఎక్కడ పట్టుకొచ్చారు అసలు? ఈ ఇది కాదు బాబు, ఇంకేమన్నా అడుగు చెప్తా? సరే మేడం, ఒక దశలోకి మీరు ప్రవేశించిన తర్వాత పూజకు పనికిరాని పువ్వు అని ఒక సినిమా చేశారు. సినిమాగా చాలా అద్భుతమైన సినిమా, కానీ ఆడల ఆడుంటే అసలు ఏంటి, ఆడకపోవడం వల్ల అసలు ఏంటి? ఈ ఉంటేలు, ఇఫ్లు, బట్లు నాకు లేవు. ఏ పిల్లడికి అసలు ఏం రావట్లేదమ్మా అడగడానికి. ఎందుకు వచ్చింది ఆడలేదు? మీరు వెనక తిరగనన్నాను. సినిమా హిట్ అయి ఉంటే మీరు కాదు ఉంటే, ఏ ఎవరి జీవితంలో కూడా జనం మీకు కూడా చెప్తున్నాను నాన్న, ఉంటే అయితే అయి ఉంటచ్చేమో, లేవు ఏనన్నా. రబ్బర్ ఉంటే ముందు తుడిసేసేయండి బాగా, అవన్నీ లేవు నాన్న. అవుతే అవుద్ది, ఏదన్నా అవుద్ది, అవ్వాల్సిందే అవుద్ది, ఇంకేది అవ్వదు. మీరు జరిగింది మంచిది చేశారు కాబట్టి మీరు ఒప్పుకో, మీరు ఊరుకోండి. అబ్బాయికి అసలు రావట్లేదు, నేను చెప్తాను చూడండి, చెప్పండి. జరిగింది మంచిది, జరుగుతున్నది మంచిది, జరగబోయేది మంచిది. నువ్వు ఒకటి పట్టుకోండి పిల్లలు, అద్భుతం. నువ్వు పట్టుకో పిల్లడు అమ్మ చెప్తా. తప్పకుండా మేడం. కొంతకాలం గ్యాప్ వచ్చిన తర్వాత మీరు అక్కడి నుంచి డార్లింగ్, కార్తికేయ, కార్తికేయ టు అద్భుతం దాకా ఒక జర్నీ. ఆ గ్యాప్ అంటే మీ వైవాహిక జీవితం అలా వాటి వల్ల వచ్చిన గ్యాపే కానీ మీకుగా మీరు తీసుకున్న గ్యాప్ అది, అంతేగాని పరిశ్రమ ఇచ్చిన గ్యాప్ కాదు, ఇండస్ట్రీ ఇచ్చిన గ్యాప్ కాదు. ఇది క్వశ్చన్ ఆన్సర్? క్వశ్చన్ ఆన్సర్ కూడా అలాగే ఉంది. సో సరిపోయిందిలేండి, అది సర్దేసుకోండి దానికి. నెక్స్ట్ మేడం, గ్యాప్ నేను అసలు తీసుకోవడం అలా లేదండి, అది వస్తుంది. ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్ అకార్డింగ్ టు కదా. నాకు ఎప్పుడు అనిపిస్తేనే ఐ సైన్ అ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ ఒకేసారి. వెన్ ఐ రియలీ డోంట్ హ్యావ్, దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఐ హ్యావ్ టు డూ. సినిమా మాత్రమే నా ఇది కాదండి, ఈ రోజుల్లో సినిమా ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై పార్ట్ అయింది. ఇంకా చాలా విషయాలు ఐ వుడ్ లవ్ టు, జనం చాలామందికి నాకు నేను నన్నంటే ఇష్టపడుతున్నారు. సో తులసమ్మ చెప్తే వింటాం అంటున్నారు కదా, అలాంటి విషయాలకి నేను ఫోకస్ ఇస్తున్నాను. దానికి ఫోకస్ ఇస్తున్నాను, అది అది నియమం, అది మా తాతయ్య గారు చెప్పిందే ఇది. తాతయ్య గారి గురించి అడగ, సో అదే అది జరుగుతుంది అన్నమాట. తాతయ్య గారు విదేశాల్లో వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో గుళ్ళు నిర్మించారని మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. హైదరాబాద్లో కూడా నిర్మించారు. ఎలా సాధ్యం అన్ని వేల గుళ్ళు నిర్మించాలంటే ఒక మనిషి జీవితంలో, అది ఎట్లా సాధ్యమైంది? గుడిలు కన్నా ఏం చేశారంటే, గురువుని పట్టుకుంటే ఒక గైడ్ కావాలి లైఫ్లో. ఆ గైడ్ లేకుండానే, గైడెన్స్ లేకుండా చాలామంది పోతున్నారు, ఇన్క్లూడింగ్ మా సినిమా అనుకోని ప్రయాణం అదే అవుతుంది. ఏమవుతుందంటే, ఒక ప్రాపర్ ఫ్యామిలీ మెంబర్లో ఒక హెడ్ ఉంటే ఆ హెడ్ చెప్తాడనమాట, నువ్వు ఇది చెయ్యి, నీకు ఇది కరెక్ట్గా వస్తుంది, నువ్వు ఇది చెయ్యి. అప్పుడు అన్నీ ఎలా జరగాలో ఆ క్రమంలో జరుగుతాయి. దిశని నిర్దేశించడం అంటారు, అది దిశా నిర్దేశనం. సో ఆ గురువు అన్నవాడు ఎప్పుడు మీకుంటే, ఆయన గురువు ఎవరు? ఒక మనకి మాస్టరు. ఆ మాస్టర్ ఏం చెప్తున్నాడు, ఈ లెసన్ నువ్వు బాగా చదివావు, ఆ లెసన్లో వాళ్ళు తప్పు చేసావు, కరెక్షన్కి ఇదిగో నేను పిలుచుకొచ్చాను కదా, ఇదిగో అదే పేజ్ ఇచ్చాను, మళ్ళీ రాయి, కరెక్ట్గా రాయి ఈసారి,
చదువుకున్నావా లేదా చదువు. సో దిస్ ఇస్ వాట్ ఇస్ గురు. అంటే ఇన్ని వేల గుళ్ళు నిర్మించడానికి ఒక మనిషి జీవితంలో. సో అప్పుడు తాత ఏం చేశారు, టైం మేనేజ్మెంట్ అనేది కావచ్చు, వరల్డ్ వైడ్ ఆయనకి చాలా ఫాలోవర్స్ ఉన్నారు తాతగారికి. సో తాతగారు ఏం చేశారంటే, ఒక సుబ్రహ్మణ్య మలేషియా సింగపూర్ అనుకో, సుబ్రహ్మణ్య స్వామి ఉందా విఘ్నేశ్వర స్వామి ఉంటే అక్కడ చిన్న బాబాని తీసుకెళ్ళి పెట్టారు. బాబాని అని అప్పుడు వాళ్ళకి ఆ గుడి కూడా ప్రసిద్ధి చెందింది. తర్వాత చాలా విషయాలు అలా జరగానే డెఫినెట్గా ఏ కొట్లో ఎవరు బోని చేస్తాం, ఇప్పుడు మామూలుగా పువ్వులు కొంటాం, అమ్మ నీ చేయి చాలా మంచిది బోని చేయి అంటారు. సో అలాగా అయిన వల్ల తాత చాలా పాత గుడ్లన్నీ రిపేర్ చేసేవారు, అది ఏ గుడన్నా కానీ పునరుద్ధరించడం అంటారు ఆ రోజు. సో అవన్నీ చేసిన వల్ల ఈ రోజుల్లో ఎలా అయిపోతుందంటే, చిన్న ట్యూబ్లైట్ వేసి డొనేటెడ్ బై అని రాస్తారు. ఒక చిన్న ట్యూబ్లైట్ కావాలి. అప్పుడు నేను అనుకున్నాను, వీడు ఎంత పెద్ద ట్యూబ్లైట్ ఉండాలి, ఆ ట్యూబ్లైట్ మీద కూడా వీడి పేరు రాసుకున్నాడు ఫ్యాన్కి ఏయో అలాగా. సో అలాంటి ఉన్న ఈ రోజుల్లో తాతయ్య సైలెంట్గా ఆయన చేయాల్సినవి చేస్తే అవన్నీ ఆయనకు ఒక పెద్ద ఇది ఫాలోయింగ్ వచ్చి పెద్ద ఇది క్రియేట్ అయింది. అండ్ దిస్ ఇస్ అగైన్ పైన నా గురువు డిసైడ్ అయ్యాడు ఇలాగా, లేదు నాకు నా తాత పేరు డాక్టర్ ముత్తు వెంకట్రామన్, ఆయన ఫాలోయర్స్ ఆయన పెట్టింది సాయిదాసన్ అని, శ్రీ సాయిదాసన్. తమిళ్లో మహాన్ సాయిదాసన్ అంటారు తాతయ్యని, మహాన్ అంటే మహాన్ బావుడు అని. సో ఆ సాయిదాస కని ఇంతమంది ఉంటే వాళ్ళకి అన్ని పురమాయించారు, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, మంచి మాత్రమే చెయ్యండి, ఆ మంచి ఇలా ఉంటుందని చూపియండి. ఒక్కసారి అది అలవాటు పడితే ఇంకొకటి ఎవడు అది తప్పు చేయడు అనేవారు. చాలు కదా, అద్భుతం. ఆ బోనస్లో మా లాంటి నేను కాదు, నేను మనవరాలుగా నేను ఉన్నాను, చాలా మంది అలా ఉన్నారు. తెలుగు మూలాలున్న తమిళనాడులో స్థిరపడిన కుటుంబం. ఎస్, మా నాన్నగారు తమిళ్, తమిళ్ వారి నాన్నగారే మా తాతగారు, తాతగారు మా అమ్మగారు తెలుగు, తెలుగు తాడేపల్లిగూడెం మా మదరు చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్ చెప్పారు. అక్కడ స్థిరపడ్డారు, ఇప్పుడు హైదరాబాద్? లేదమ్మా, ఎప్పుడు చెన్నై. బెంగళూరులో పెళ్ళై బెంగళూరు వెళ్ళాను, బాబు ఇప్పుడు డైరెక్టర్ అవుతున్నాడు కాబట్టి చెన్నై. చెన్నైకి తొలి పారితోషికం మేడం, ఆ తీసుకున్నప్పుడు మీకు గుర్తుందా మీ తొలి పారితోషికం ఎంత, నాకు ఇచ్చారు నేను నటించినందుకు ఇది నాకు ఇచ్చారు అన్నది మీకు గుర్తుందా, మీరు తీసుకున్న గుర్తు ఉండి అంటే 1116 ఇచ్చేవాళ్ళు అప్పుడు ప్రొడ్యూసర్లు, అవి గుర్తున్నాయి సార్ చాలా వరకు. అది ఎందుకు గుర్తున్నాయంటే ఆ 1116 మా సిస్టర్స్కి సరస్వతి విద్యని ఇచ్చింది వాళ్ళకి, వాళ్ళకి వాళ్ళు చదువుకోవడానికి అది ఆలంబనైంది. అలా చాలా విషయాలు జరిగింది కాబట్టి బ్రహ్మాండంగా గుర్తుంది. ఇప్పుడు రెమ్యునరేషన్ మేడం, అబ్బాయి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏమన్నా, ఏ పిల్లోడిని ఎక్కడ పట్టుకొచ్చారు అసలు ఇప్పుడు? ఎందుకంటే ఆ రోజు మీరు సినిమాకి ఒక సినిమాకి 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రోజుకి ఎంత ఇస్తున్నారు అన్నది బహిరంగ రహస్యం అయిపోయింది. ఈ ఛానల్ అబ్బాయి పిలిచేప్పుడు చెప్పకుండా చెప్పలేదు, సైలెంట్ గా రేడింగ్ చేసేస్తున్నాడేమో చూడండి, ఆయన మేకప్ సామాన్లు పట్టుకుపోతున్నారేమో చూడండి. రెమ్యునరేషన్ అనగానే చెప్పేశారు మేడం, ఇప్పుడు రెమ్యునరేషన్ కాదు అసలు, అది యూ కెన్ నెవర్ టెల్ దట్. Yes. ఆర్టీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా ఈ ఛానల్ చూడండి, చంపేస్తా లేకపోతే ఏంటి.